వినా నన్ను ఊరికి ఇరిసొత్తురా. ఏమో ఫ్రెండ్స్, ఇప్పటికి ఇప్పుడు మన నెల పాను పాలనింది, ఇప్పటికి ఇప్పుడు పయనమై నన్ను ఊరికి ఇరిసొత్తురా అంటున్నారా? 5 నెలలకు పడింది అబ్బా ఈరోజు, ఈ రోజుకి అంటే నిన్నటికే పడింది ల్యాండింగ్, ఈ రోజు నుండి 5 నెలలకి లెక్క పడుతుంది అనమాట. అందుకనే ఇంకా నిద్ర చేసి వద్దాం అనుకుంటే ఇంక ఇప్పటి నుంటే ఇప్పుడైతే మాత్రానికి నా నిర్ణయం మార్చుకునే, ఇంకా డెలివరీ అయిన తర్వాత 5 నెలలకు వస్తాయి, ఇప్పుడు 5 నెలల్లో పోయి హ్యాపీ వ్యాలంటైన్స్ డే. అవును ఆయనగా ఇద్దరుగా వీళ్ళిద్దరు స్నానం చేసి నీట్గా రెడీ అయి కూర్చున్నారే, అది కూడా మ్యాచింగ్ మ్యాచింగ్ వేసి వీళ్ళకి నేను కూడా కలిసాలి కదా, నేను రెడీ అవుతా ఉన్నాను. సూపర్, అదే 10 నుంచి ఏదో సంథింగ్ ఏదో చెప్పాలన్నట్టు అనిపిస్తుంది ఆ అమ్మాయికి, నాకు డౌట్ వస్తే బిహేవ్ చేస్తుంది అనమాట, అంటే టక్కని లేని నిల్వసుకోవాలి అని. రెండు రోజులు అయితే ఫ్రెండ్స్ నిజం చెప్పాలంటే విన్నాను నిల్వసుకులే, అందుకని లేపు అంతే కేక్ తెస్తావా ఇప్పుడు, అందుకనే పెట్రోల్ అడిగి తిన కానీ డబ్బులు నన్ను తెచ్చాను. నీకు అంటే ఆ స్టేజ్ నుండి స్టేజ్కి వచ్చాం కదా, అయితే జరుపుకోకూడదని ఏమన్నా రూల్ ఉందే? నాన్ను జరుపుకోవాలనుకుంటున్నాను నీతోనా, పాప ఫస్ట్గా మా అమ్మ చూడు నవ్వులు అవుతుంది. ఇంకా మీ ఇద్దరు కట్టకేం రెడీ అయ్యారే, సంతోషము. నువ్వు రెడీ అయ్యి నాకు ఫస్ట్ కేక్ కూడా తీసుకొని వస్తారు. అవు మరి ఊరికి మరి ఇదల్లా అయిపోయినాక మా సరొట్టు ఊరికి పోతాను, ఎండ పొద్దప్పుడు బాగూడదు మరి, అసలే సన్న పాప ఉంది. సరేనా? హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ వినోద్ బ్లాగ్స్. ఎలా ఉన్నారండి, వీడియోస్ ఎంత బాగున్నారా? మీరు బాగున్నారని మేము మనస్ఫూర్తి అయితే కోరుకుంటున్నాము. ఇంకా ఈరోజు అయితే మాత్రానికి బ్లాగ్ అయితే నేనే స్టార్ట్ చేశాను, అది కూడా చాలా సంతోషంతోనా. ఇంకా ఈరోజైతే హ్యాపీ వ్యాలంటైన్స్ డే అందరికీ. ఇంకా ఇప్పుడైతే వినోద్ వచ్చేసి కేక్ తీసుకురానికి అయితే పోయాడే, ఈ లోపల అయితే నేను డ్రెస్ చేసుకొని రెడీ అయితే ఉన్నాను. కానీ వినోద్ అయితే ఈ ఇట్లా రెడీ అంటాను అనుకోసం అసలు అనుకోలేకుంటాడు. హాయ్ చెప్తుంది రండి. ఇప్పుడు మా చిన్నమ్మ అయితే ఫుల్ హెల్ప్ చేయాలి నాకు, చూడాలా అంటే నేను డ్రెస్ వేసుకునేది ఫస్ట్ టైం అంట, పెళ్ళైన తర్వాత ఎక్కువ చాలా రోజులకి ఇప్పుడు వేసుకున్న డ్రెస్, అందుకోసమనే వినోద్ ఏమంటాడో ఏమనుకుంటాడో, అసలు నేను స్కార్ఫ్ కట్టుకుంటే నేను అనుకుంటాడో వేరే వాళ్ళు వచ్చారనుకుంటాడో తెలియదు. ఈ వీడియో అయితే కొంచెం తీస్తాము, ఎట్ట వస్తుందేమో. అందరికి మరొకసారి హ్యాపీ వ్యాలంటైన్స్ డే. ఫస్ట్ టైం అనమాట డ్రెస్ వేసుకోవడం, అందుకు అతను నేనని చెప్పొద్దండి. వినోద్ మీ కొడుకు వచ్చిన తర్వాత వినోదా నీకోసం ఎవరో కలిసేకి వచ్చారని చెప్పండి, నేనని చెప్పొద్దండి. నానని చెప్పద్దండి, స్కార్ఫ్ కట్టుకుంటే చిన్నమ్మ కొత్తది విన్నదా, ఇడనంటే వెయిటింగ్ చేయి కొంచెంసేపు, ఏమో తెలుదు ఎవరా పాప వచ్చి కూర్చున్నది ఆయా లాయా భారతమ్మ కోటే మాటలు చెప్పుకుంటున్నది. వినోద్ కా వినోద్తో మాట్లాడాలా నేను సబ్స్క్రైబర్ని అని వచ్చేది నిజమంటే. ఈడ కూసమ్మారు తోలుకొస్తాను ఆ పాపని, రాలేదు పర్ఫార్మెన్స్ కాదు నిజమంటే. అవు ప్రతి దాంట్లోకి ఫుల్ కూర్చుంది ఈడ ఉండు మరి వస్తాను. కళ్ళు ముచ్చుకో తోలుకొని వస్తాను, నిన్నదా ఆయనదా కళ్ళు ముచ్చుకో తోలుకొస్తాను.
అక్క వచ్చేదాక రాలేదులే రాలేదు అట్లా ఏం మరి అనుకున్నది ఒకటి అయినది ఒకటి ఉన్నట్లా కళ్ళు అంతకెట్టుకుపోతా కళ్ళు తెరచ్చు అంత గట్టుకు వస్తే ఎట్లా కన్నుల్ని డ్రెస్ చేసుకొని నీకు సబ్స్క్రైబ్ ఇస్తామనుకుని కానీ పాపము ప్లాన్ ఫ్లాప్ అయింది మొత్తానికైతే షాకింగ్ అయ్యి కదా నాది మాత్రం అందరం ఫ్యామిలీ మొత్తం మ్యాచింగ్ మ్యాచింగ్ చేస్తున్నారు బర్త్డే కాదు ఈరోజు వాలెంటైన్స్ డే ప్రేమికుల దినోత్సవం అందరికి ఏదో రోజు ఉంటది మొత్తానికి ఇదేనా డ్రెస్ లా చూసి ఎక్కువ షాక్ అవుతారు అనుకుంటున్నా అనుకుంటే కానీ అంతగా ఏం కాలేదు చిట్టి బుర్రక పెద్ద ఆలోచన చేయాలి కొత్త గాజులే వేసుకోలేదు ఫస్ట్ టైం 5 నెలల్లో వేసుకోవడము 4 లేకపోడిందా తొడుక్కుంటారదనమాట కొత్త గాజులు చేతికి తెచ్చుకుని జాతరలో నాకొచ్చి ఈసారికి ఈ జాతరలో కొత్త గాజులు తొడుక్కోలేదే మీ అని బాధపడి అది త్వరలోనే నేను కూడా తొడుక్కుంది పంచి గాజులు అప్పుడు బాగున్నాయి గాజులు ఇట్లా ప్లేన్ గాజులు ఇట్లా సెట్ చేసుకోవచ్చు మధ్యలో ఓకే బాగుండాలి గాజులు చేతికి బలే జరిపేవలే బాగుండాలి గ్లోరక్ సెలక్షన్ ఇది గ్లోరీ వీడియో చూస్తున్నట్టయితే చూడు అందరు మెచ్చుకునేరే ఈ అమ్మ చూడు ఒక్కసెప్పు వేసుకుని కింద పడేదమ్మా చెప్పు లోటు ఒక్క చెప్పు ఏ హిబ్రి అనే చెప్పులు తీసుకొస్తా కానీ ఇంకా ఐరక్ కాటికి ఇటుకి ఎక్సైజ్ చేస్తా చాలా ఇష్టపడుతుంది పాప నీ చెప్పులు వేసుకోవచ్చు ఏడబెట్టుకోటి అనేటివా నువ్వు చిన్న పిల్ల చిన్న పాపలకైనా చిన్న పాప ఉడిపాయ ఐరా చెప్పు అమ్మకు ఒక చెప్పే కావాలా ఐరా వేసుకోమా చిన్న పాప మరి ఇతరులు వేసుకుంటా రొమ్మ పాడు సజ్జుడే యాక్చువల్గా ఇది ఇవ్వడం మర్చిపోయాను ఫ్రెండ్స్ భారతికి సారీ ఫర్ దట్ ఐరా పెద్ద చాక్లెట్ వచ్చింది ఐరా మనకి డైరీ మిల్క్ తిన్నది అయితే అప్పుడు
పది రూపాయలు కోటి నీకే నీకే ఏ ఇస్తాను నన్ను అందరికి నేను ఒక్కటి ఉంటానా చూస్తానా డైరీ మిల్క్ ఫైవ్ స్టార్ తెస్తా టైం ఎంత అయిందో ఇది ఒక్కటి తినకూడదు ప్రిన్స్ ఒక్కటి కాదు దీంట్లో దండిగా ఉంటాయి బిల్లలు బిల్లలు బిల్లు లేకుండా కలుసుకోలేదు అది ఫ్రిడ్జ్ లో పెడితే గట్టిగా ఫ్రిడ్జ్ లో పెట్టుకున్నా.